You're a superhero. నైట్ నైట్ కి 300 మంది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఏంటిది హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిసి ఎడిట్ రూమ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ప్రివ్యూడ్ అయితే చూసారు కదా, సేమ్ అలాంటి 3D సినిమాట్రిక్ స్టైల్లో మన ఫొటోస్ పెట్టుకొని మన ఫోన్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎడిట్ చేసుకుంటుంది అయితే మనకైతే 2 యాప్స్ అయితే అవసరం అయితే అవుతుంది. మీరు అలైట్ మోషన్లో అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కైన్ మాస్టర్లో అయినా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ 2 యాప్స్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, నేను అలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవాలి కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. సో మీకు ఇచ్చిన ప్రతి ఒక్క కైన్ మాస్టర్కి మరియు అలైట్ మోషన్కి ప్రతి ఒక్క పేజ్ లింక్స్ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయితే ఉంటుంది. మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే పాస్వర్డ్ అయితే తప్పకుండా అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను స్టార్టింగ్లో చూపించిన ప్రివ్యూడియో అయితే మీకైతే ఇది సాంగ్ అయితే మ్యూట్ అయితే చేశాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ తోటి అయితే నేను సాంగ్ అయితే మ్యూట్ చేశాను. మీరు ఫుల్ వీడియో సారీ ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో అయితే అవ్వండి. అవి అయినట్లయితే మీకైతే ఇక్కడ మీకు అయినట్లయితే మీకైతే ప్రతి ఒక్క ప్రివ్యూ వీడియోస్ అయితే మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే చూడొచ్చు. ప్రతి ఒక్కటి అయితే ఫుల్ సాంగ్తో అయితే ఉంటుంది. మీకు ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే చేశాను, ఇలాంటి 3D సినిమాటిక్ స్టైల్లో అయితే చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ప్లేలిస్ట్లో అయితే వెళ్ళి చూడండి. సో ఫస్ట్ మీరు అలైట్ మోషన్లో మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ అయితే టోటల్గా 4 ప్రిజర్స్ అయితే ఉంటాయి. మీరు ఈ 4 ప్రిజర్స్ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకి ఏంటంటే నేను ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఫైల్ అనేది ఏదిలోనే నేనైతే ఈజీగా అయితే చూపిస్తాను. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే అలైట్ మోషన్ వాళ్ళకి ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉంటాయి. మళ్ళీ దానిపైన మన ఎడిటింగ్ మన ఛానల్ లోగో అయితే ఉంటుంది. ఈ లోగో ప్లేస్లో మీ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఈ 3D సిమెట్రిక్ స్టైల్లోకి మీరు ఫోటో మీరు వీడియో క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకైతే ప్రతి ఒక్క ఫొటోస్ అనేది మీరు పిఎన్జీ టైప్లోకి అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా పిఎన్జీ టైప్ ఫొటోస్ అయితే ఉండాలి. నేను పిఎన్జీ టైప్లోకి ఫొటోస్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి నేను ఒక వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఒక 5 మినిట్స్ వీడియో అయితే ఉంటుంది, అది చూడండి. సో ఇక్కడ మీకు ఓన్లీ 1 క్లిక్ తోటి అయితే మీరు అయితే ఇలా పిఎన్జీ టైప్లోకి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇక్కడ అలైట్ మోషన్లో మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీకు ఫస్ట్ ఇమేజ్ అనే అయితే ఉన్నది కదా, ఇక్కడ మీకు ఎస్ఎంఎస్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ BG1 అయితే ఉంటుంది. ఏదైనా లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆ లేయర్ అనేది ఇక్కడ ఒక లెటర్ తోటి అయితే ఇక్కడ నేను పైన అయితే మెన్షన్ చేశాను. ఇక్కడ BG1 అయితే ఉన్నది. మీరు ఈ BG1 ఇక్కడ మీరు టెలిగ్రామ్లో అయితే ప్రతి ఒక్క మెటీరియల్స్ లింక్స్ అయితే ప్రతి ఒక్కటి అయితే మెటీరియల్స్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు టెలిగ్రామ్లో ఏంటంటే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ ప్రతి ఒక్క ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే టెలిగ్రామ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ పిక్ ఇక్కడ BG1 అయితే ఉన్నది కదా, నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసింది చూపిస్తాను ఒకసారి మీకు క్లారిటీ కోసం. ఇక్కడ అలైట్ కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకుని సారీ ఫ్రెండ్స్, టెలిగ్రామ్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన వీడియోస్కి ఏంటంటే ఇక్కడ నేను BG1 ఉంటుంది, ఇక్కడ Effect 1, BG3, BG2, BG1 అయితే ఇలాగైతే నేను మెన్షన్ అయితే చేశాను. ఇక్కడ మీకు BG1 ఏంటంటే మీకు వేరే ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ నేను ఇంకా ఫొటోస్ అయితే అప్లోడ్ చేయలేదు. లాస్ట్ వీడియోకి ఏంటంటే ఇక్కడ నేను BG1 ప్లేస్లో ఇక్కడ నేను BG1 అయితే నేను ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. మీరు ఇక్కడ BG1 చూసుకొని ఇక్కడ మీరు అలైట్ మోషన్లో కూడా BG1 ఎక్కడ ఉందో చూసుకొని ఆ లేయర్ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయ్యి రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 3D అయితే ఇమేజెస్ అయితే ఉండాలి. సో ఇక్కడ మీకు
పైకి లేపుకున్నట్లయితే ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తుంటాయి. నేనైతే ప్రతి ఒక్కటి అయితే నేను ఒక ఫైల్లో అయితే చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఈ ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి, లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ ఫోటో మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఏదో ఒక ఫోటో అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకు వీడియో చాలా లెంత్గా అయితే వచ్చేసింది కొంచెం స్లోగా చేస్తే. ఇక్కడ మీకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకోండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఫోటో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అయితే అప్పుడు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మీరు చివరి వరకు అయితే ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇలా రీప్లేస్ పెట్టుకున్నదంతా నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ బై సీసీ ఎడిట్స్ 2 అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇవి కూడా మీరు ఎక్స్ఎంఎల్స్ వాళ్ళు ప్రతి ఒక్కటి అయితే ఇవి కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసి ఉంటుంది, ఏ లేయర్ మీద క్లిక్ చేసుకో ఆ లేయర్ మీద ఇక్కడ వైర్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, మీరు టెలిగ్రామ్లో చూసుకోండి మీరు వైట్ లైట్స్ ఇమేజ్ అయితే ఎక్కడ ఉంటుందో అదైతే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ప్రీవియస్ వాళ్ళకైతే ఏమైతే ఇబ్బంది ఉండదు, ఓన్లీ కాపీ పేస్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్స్ అనేది మీరు కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాక్సెస్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్ 12 లేయర్స్ అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 12 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 12 లేయర్స్ అయితే కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకుని వీడియో ఓపెన్ చేసుకుని బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ 12 లేయర్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే టోటల్గా 12 లేయర్స్ అయితే పేస్ట్ అయితే అయిపోతుంది. పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీకు కెమెరా అనిమేషన్ అయితే ఉంటుంది, ఇది మీరు దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 2 లేయర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలి. మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ 2 లేయర్స్ మీద అయితే సెలెక్ట్ చేసుకుని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకోటి లిరిక్స్ బై సీసీ ఎడిట్స్ 2 అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు కొన్ని లిరిక్స్ అయితే ఉంటాయి, కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ ఫొటోస్ లిరిక్స్ ఫొటోస్ కూడా నేను కింద నేను డిస్క్రిప్షన్ మన టెలిగ్రామ్లో అయితే ఫొటోస్ అయితే ప్రతి ఒక్క ఫొటోస్ అయితే ఉంటాయి, మీరు అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని కాపీ లెవెల్ లేయర్స్ అయితే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా అదే ఓపెన్ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే లిరిక్స్ అయితే పేస్ట్ అయిపోతుంది. కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్న పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే ఈ ఫోటో అయితే పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. చాలామందికి ఏంటంటే ఇక్కడ ఫోటో అయితే ఉన్నాయి కదా, ఈ ఫోటో చూసుకోండి ఒకసారి. ఈ ఫోటో ఏంటంటే చాలా సన్నగా అయితే వచ్చేసింది ఫోటో. మీరు ఏం చేసుకోవాలంటే ఫోటో మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఎడిట్ షేప్ అయితే ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చెప్పుకున్నట్లయితే మనకి బాడీ అనేది ఇలా లావ్ అయితే అవుతుంది, అదే రైట్ సైడ్ చెప్పుకున్నట్లయితే బాడీ అయితే సన్నగా అవుతుంది. మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేసుకుని మీరు ఇక్కడ ఇంకా ఇక్కడ ఫింగర్ టిప్స్తో అయితే మీరు అయితే ఇలాగైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ మీకు నచ్చినట్లుగా ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఫోటో కరెక్ట్గా అయితే సెట్ అయింది. సెట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటో, ఈ ఫోటో చాలా లావ్ అయితే వచ్చేసింది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కొంచెం రైట్ సైడ్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలాగే మీరు మీ బాడీ సైజ్ తగ్గట్టుగా అయితే మీరు అయితే ఇలా చూసుకొని మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏం చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో ఇలాగైతే మీరు అలైట్ మోషన్లు అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు కైండ్ మాస్టర్లు అయితే చూపిస్తాను చూడండి. సో నేనైతే ఒక ఫైల్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీకు టెలిగ్రామ్లో. ఆ టెలిగ్రామ్ ఇక్కడ మీరు ఆ ఫైల్ అనేది ఇక్కడ మీరు అది మీరు అలాగే కైండ్ మాస్టర్లకు అయితే షేర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెండ్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు కైండ్ మాస్టర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే కైండ్ మాస్టర్లకు అయితే షేర్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ కైండ్ మాస్టర్ ప్రిజెస్ లింక్ అయితే ఉంటుంది. ఈ ప్రిజెట్ అనేది మీరు షేర్ అయితే చేసుకోవాలి. ఫైల్ అయితే ఉంటుంది, అది ఫైల్ని షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకున్నట్లయితే మీకు అయితే డైరెక్ట్గా అయితే ఇలాంటి ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు. సో మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మీరు ప్రిజెట్స్ వాళ్ళకి ఏంటంటే మీరు ఇక్కడ జస్ట్ ఫోటో అయితే ఇక్కడ కూడా మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ నుంచి ఒకసారి చూపిస్తాను. ప్రిజెట్స్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. మీకు ప్రిజెట్స్ ఒకవేళ ఇంపోర్ట్ కాకపోతే ఏం చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 16:9 రేషియోకి సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుని బ్యాక్గ్రౌండ్కి అయితే ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్టెండ్ చేసుకునే దాని తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. అదేంటంటే మనకు అలర్ట్ మోషన్లో అయితే ఉంటుంది. ఈ వీడియో మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అయితే వచ్చేస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో కాదు. సో ఇక్కడ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, టోటల్గా ఎంటీ వీడియో ఇది కూడా కాదు ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా అయితే వీడియో అయితే
ఇస్తాను కాబట్టి మీకైతే ఏమి ఇబ్బంది ఉండదు. ఇట్లా జరుపుకున్నట్లయితే ఇలాగైతే ఒక ఎంటీ వీడియో అయితే ఉంటుంది, మీకు ఫొటోస్ అయితే ఏమి ఉండవు, ఫొటోస్ లిరిక్స్ అయితే ఉండవు. సో మీరు ఇది ఏం చేసుకోండి, ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్ చేసుకొని మీరు ఈ వీడియో చివరిలోకి అయితే రావాలి. వీడియో చివరిలోకి వచ్చి పైన లేయర్ అనేది కట్ ట్రిమ్ అయితే చేసారు, రైట్ సైడ్ పార్ట్ మొత్తం ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకున్న కదా మీరు ఇక్కడ ఏం చేసుకోవాలంటే, మీరు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మీరు కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి, లెఫ్ట్ సైడ్ జరుపుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మీకు ఫోటో అయితే చేంజ్ అవుతుందో, వీడియోలో ఎక్కడైతే ఫోటో అయితే చేంజ్ అవుతుందో బ్యాక్గ్రౌండ్, అక్కడ మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 12 సెకండ్స్కి కూడా ఒక సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకున్నట్లయితే మళ్ళీ ఇంకో ఫోటో అయితే వస్తుంది, అప్పుడు మీరు ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా ఇక్కడైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి 24 సెకండ్స్. కూడా ఇలా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న దాన్ని ఏం చేసుకోవాలంటే, మీరు ఇక్కడ మళ్ళీ మిడిల్ లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇంకోటి అయితే లింక్ అయితే ఉంటుంది లిరిక్స్ అనేది, లిరిక్స్ మీద క్లిక్ చేసుకుని మీరు దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకుని ఫుల్ స్క్రీన్ చేసుకున్న దాని తర్వాత ఏం చేసుకోవాలంటే, ఇక్కడ మీకు 2 లిరిక్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లిరిక్స్ మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ అయితే వస్తుంది కదా, ఈ సెకండ్ లిరిక్స్ ఎండ్ అయ్యే టైంలో మీరు అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ లిరిక్స్ ఎండ్ అయ్యే టైం ఇక్కడ 6 సెకండ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ 6 సెకండ్స్ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి, లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ కార్డ్ అయితే ఆల్రెడీ యాడ్ అయ్యే ఉంటుంది. మళ్ళీగా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, మళ్ళీ 17 సెకండ్స్ 18 సెకండ్స్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 18 సెకండ్స్ దగ్గర అయితే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 18 సెకండ్స్ దగ్గర కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ కొంచెం లెఫ్ట్ సైడ్ జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకొని మళ్ళీ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్లో అయితే అవసరం లేదు ఫ్రెండ్స్, మధ్యలో ఒక 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నది ఇక్కడ గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేసుకుని మీరు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్రోమాకి ఆన్ చేసుకొని, క్రోమాకి ఆన్ చేసుకున్నట్లయితే మీకైతే మొత్తం అయితే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ అయితే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే ఇక్కడ మీకు లేయర్ మీద క్లిక్ చేసుకొని, ఫోటో మీద క్లిక్ చేసుకొని మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇక్కడ కీ ఫ్రేమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ మీరు కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అలాగైతే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటోస్ యాడ్ చేసుకొని మీరు వీడియో తగ్గట్టు అయితే, మీరు వీడియో ఎలా మూవింగ్ అవుతుందో ఆ మూవింగ్ తగ్గట్టు అయితే మీరు అయితే ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక వీడియో లెంత్ వస్తుంది కానీ నేను స్టార్టింగ్లో ఒక దానికి పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇట్లకి వెళ్ళిగా మనకు వీడియో అయితే ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అయితే వస్తుంది, లిరిక్స్ అయితే చూసుకోండి. సో మీరు ఫోటో ఏం చేసుకోవాలంటే ఇక్కడ కీ ఫ్రేమ్ బటన్ మీద క్లిక్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి జరుపుకోవాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకోండి, ఇక్కడ మీకు ఫోటో ఎక్కడికి వస్తుంది వీళ్ళు జరుపుకోండి. ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా అయితే మూమెంట్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇట్లా మూమెంట్ ఇట్లా మీరు కొంచెం జరుపుకుంటే ఇలా అయితే మీరు మూమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో అయితే ఎలాగైతే మూమెంట్ వస్తుందో అలాగైతే మీరు మూమెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ కొంచెం జూమ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ దీన్ని కొంచెం జూమ్ చేసుకొని ఇలాగైతే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి కూడా అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మీరు వీడియో ఎక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఎలా వెళ్తుందో అలాగైతే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకొని కొంచెం ఇలాగ వచ్చేసి ఇక్కడికి రావాలి. మళ్ళీ కొంచెం ఇలాగ జరుపుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరైతే ప్రతి ఒక్కటి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో మీరు ప్రతి ఒక్క ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మీకు ఇక్కడ ప్రిజెస్ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా అయితే మీకు ఇక్కడ ఓ జస్ట్ రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ అడ్జస్ట్ అయిన ఫోటోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఒక ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. రీప్లేస్ అయినప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే వీడియోని కొంచెం
దీని ఇలా టూ ఫింగర్స్ తోటి అయితే రీ మీరైతే ఇలాగైతే రీప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఉంటుంది, ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఇంకో ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో అయితే రీప్లేస్ అవుతుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు కైండ్ మాస్టర్లో ఎలా ఎడిట్ చేయాలో ఇంకేమైనా డౌట్స్ అయితే ఉంటే మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఫ్రీగా అయితే ఉంటాను, నేను ఫ్రీగా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ టైం చూసుకున్నట్టే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఫాలో అవుతారో తొందరగా అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.